ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మేరీ అనే ఒక పాల ఉండేది మేరీ పగటి కలలు కనడానికి మరియు ఉన్నతమైన ఆకాంక్షలకు ప్రసిద్ధి చెందింది ఆమె ఆవుల పాలు పితకడం మరియు పాలను సమీపంలోని పట్టణానికి విక్రయించడం కోసం ఒక సాధారణ పని ఎండగా ఉన్న ఒక ఉదయం మేరీ ఆవులకు పాలు ఇవ్వడానికి పొలానికి వెళ్తుండగా ఆమె తన భవిష్యత్తు గురించి పగటి కలలు కనడం ప్రారంభించింది అయ్యో నేను ధనవంతుడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో పెద్ద ఇల్లు కొనుక్కుని సొగసైన బట్టలు వేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడపగలను అని మనసులో అనుకుంది ఆమె పగటి కలలు కనడం కొనసాగించినప్పుడు ఆమె తలలో ఒక ఆలోచన వచ్చింది నేను నా ఆవుల నుండి పాలన్నీ సేకరించి పట్టణంలో అమ్మితే ఎలా ఉంటుంది ఆ విధంగా నేను చాలా ఎక్కువ డబ్బు సంపాదించగలను ఆలోచనతో ఉత్సాహంగా ఆమె అదనపు డబ్బుతో కొనుగోలు చేయగల అన్ని వస్తువులను ఊహించడం ప్రారంభించింది మేరీ త్వర త్వరగా ఒక కుండను పట్టుకుని ఒక ఆవుకు పాలు పెతకడం ప్రారంభించింది ఆమె సంపద మరియు విజయాన్ని పట్టణ ప్రజలు ఎలా మెచ్చుకుంటారో ఆమె ఊహించింది నేను అందమైన దుస్తులు మెరిసే నెక్లెస్ మరియు అత్యుత్తమ బూట్లు కొంటాను ఆమె అనుకుంది మేరీ తన పాత్రను నింపుతూనే ఉంది ఆమె కలలు మరింత విపరీతంగా పెరిగాయి నేను సంపాదించిన డబ్బుతో నేను ఎక్కువ గుడ్లు పెట్టడానికి కోళ్లను కొంటాను ఆపై గుడ్లు కూడా అమ్ముతాను త్వరలో మొత్తం పొలం కొనడానికి నాకు తగినంత డబ్బు వస్తుంది ఆమె ఊహించింది తన కలలలో తప్పిపోయిన మేరీ చాలా ఉద్వేగానికి గురైంది ఆమె చుట్టూ తెప్పడం ప్రారంభించింది కాని ఆమె మితిమీరిన ఆత్మవిశ్వాసం ఆమెను మెరుగుపరిచింది మరియు ఆమె పొరపాటున తన మోచేతితో పెయిల్ను కొట్టింది పేల్ గాలిలోకి ఎగిరింది పాలన్నీ నేలమీద చిమ్మాయి మేరీ వెస్తుపోయింది చిందిన పాలతో పాటు తన సంపద కలలు కూలిపోయాయని ఆమె గ్రహించింది ఆమె పరిస్థితి యొక్క వాస్తవికత ఆమెను తీవ్రంగా దెబ్బతీసింది మరియు ఆమె తీవ్ర విచారాన్ని అనుభవించింది కథ యొక్క నైతికత ఏమిటంటే వర్తమానంపై దృష్టి పెట్టడం చాలా అవసరం మరియు అవాస్తవిక కలలు మరియు ఫాంటసీల ద్వారా దూరంగా ఉండకూడదు మేరీ పగటి కలలు కనడం వల్ల ఆమె తన ప్రస్తుత బాధ్యతలను కోల్పోయేలా చేసింది తన ఉద్యోగంపై దృష్టి పెట్టడానికి బదులుగా ఆమె సంపద మరియు విజయం యొక్క గొప్ప ఆలోచనలలో చిక్కుకుంది చివరికి ఏమీ లేకుండా పోయింది లక్ష్యాలు మరియు ఆకాంక్షలను కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఈ కథ మనకు బోధిస్తుంది అయితే వాటిని సాధించడానికి స్థిరంగా ఉండటం మరియు శ్రద్ధతో పనిచేయడం కూడా అంతే ముఖ్యం అనిశ్చిత భవిష్యత్తు గురించి కలల్లో కూరుకుపోవడం కంటే ప్రస్తుత క్షణంలో ఆచరణాత్మకమైన చర్యలు తీసుకోవడం మరియు మన చర్యలను గుర్తుంచుకోవడం ద్వారా విజయం వస్తుందని ఇది మనకు గుర్తు చేస్తుంది